ఐదో తారీఖున గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతుంది. మీరు ఆ టీజర్ ట్రయలర్ అన్నీ చూసుంటారు. అలాగే మొన్న అనంతపురంలో జరిగిన ఈవెంట్లో ఏంటంటే, నేను రాయలసీమ ఎప్పుడు వచ్చినా సరే వర్షం కురుస్తుంది, అది నాకు ఆశీర్వాదం అనుకుంటున్నాను అని అన్నాడు సార్. అట్లా దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, ఆయన కోసం, చిరంజీవి గారి కోసమే కాకుండా, చిరంజీవి గారి ఫ్యాన్స్ కోసమే కాకుండా ఇండస్ట్రీ కోసం కూడా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఆ పెద్ద సినిమాలు, అంత కాస్ట్లీ సినిమాలు దెబ్బతింటే రొటేషన్, ఫైనాన్షియల్ రొటేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ దెబ్బతింటుంది. కనుక అది కావాలి కోరుకుంటాం. అది ఆయనకి సెంటిమెంట్గా వర్షం పడిందంటే మంచి వార్తే కదా, మంచి మాటే కదా, దాంట్లో వివాదానికి ఏమీ లేదు కదా. ఆయన వచ్చాడు వానపడితే ఆశీర్వాదం, సంతోషం కదా. ఆ సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ఆచార్య తర్వాత ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కానీ బయర్స్ కానీ ఉన్నారు. ఈ ఆ సినిమాను చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేసుకుంటారు అనుకో. కాకపోతే ఆ సినిమా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇబ్బందులు అంటే నా ఉద్దేశంలో వాడు కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదేమో, కొంచెం అజాగ్రత్త పడ్డారేమో. ఇంత పెద్ద సినిమా, ఇంత కృష్ణ చిరంజీవి గారితో పెట్టి తీస్తున్న, ఇంత గొప్ప, ఇంత ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాని వాళ్ళు తెలుగులో డబ్బింగ్ చేసి దాన్ని రిలీజ్ చేసేసి దాన్ని ఎలా వీళ్ళు అంగీకరించారో. డబ్బింగ్ అయిపోయింది, నెట్ఫ్లిక్స్లో ఉంది, దీంట్లో నెట్వర్క్లో ఉన్నాయి. ఈ తెలుగు డబ్బింగ్ చాలామంది చూశారు. ఇప్పుడు అదేముందంటే చూడటం వల్ల ఏంటి, తెలుగు తమిళ మలయాళం డబ్బింగ్ ఇంకా చూసింది చిరంజీవి గారితో అనుకోవచ్చు. కంటెంట్ తెలిసిపోతల ప్రజలకి కంటెంటు, చిరంజీవి గారు చేస్తున్నారు ఇంత సినిమా ఏముంటుందో, ఎలా ఉంటుందో, ఏమేమి ఉంటుందో అనే ఒక ఉత్కంఠ. ఆ ఉత్కంఠ ఈ నెట్ఫ్లిక్స్లోను అమెజాన్లోను వచ్చేయటంతో, తెలుగు రిలీజ్ అయిపోవడం డబ్బింగ్ తోటి ఆ ఉత్కంఠ తగ్గిపోలా? ఉత్కంఠ తగ్గిపోయి అది తెలిసింది కదే, చూసింది కదే, ఓ చిరంజీవి గారు ఎలా చేశారు అనే తప్పితే, కంపారిజన్గా తప్పితే మిగతా కథ అదే కదా అని రాంగ్ అయిపోతుంది. చాలా అజాగ్రత్త పడ్డారు అనిపించింది. నా ఉద్దేశంలో అయితే ఇంత పెద్ద సినిమా ఇంత చేస్తున్నప్పుడు అవన్నీ తెలుగులో రిలీజ్ అవ్వకూడదు, తెలుగులో డబ్బింగ్ రిలీజ్ అవ్వకూడదు, ఇవన్నీ వాళ్ళు ఆన్సర్ పెట్టుకునే చేసి ఉండాలి. మరి ఎంత ఎందుకు అజాగ్రత్త పడ్డారు, లేదా వేరే టెక్నికల్గా తప్పక జరిగిందో ఏమో, కానీ ఇట్స్ ఎ బ్లండర్, మిస్టేక్. అది దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, ఓవర్కమ్ అవుతుందనే కోరుకుందాం. ఎందుకంటే సినిమా ఓవర్కమ్ అవ్వలేదు అది అందుట్లో, ఎందుకంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఒరిజినల్ చూసేటప్పటికి ఎందుకు ఒరిజినల్ చూడటం వల్ల ఈ ఇబ్బంది నేను ఫీల్ అవుతున్నా అంటే, కేరళ టోటల్గా ఆ బ్యాక్డ్రాప్ అంతా కూడా కేరళ, ఎక్కువ క్రిస్టియానిటీ అట్మాస్ఫియర్ ఎక్కువ కేరళలో. ఎవరీ ఆల్టర్నేటివ్ స్ట్రీట్ విల్ ఫైండ్ ఏ చర్చ్ ఆర్ ప్రేయర్ హౌస్. అందుకంటే అక్కడ బాగా కేరళ దగ్గర, కేరళలో క్రిస్టియానిటీ బాగా ఎక్కువ. అంత సీన్ మనకు లేదు తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ క్రిస్టియానిటీ ఉంది కానీ ప్రతి రెండో వీధిలోనూ ఒక చర్చ్, ఒక అంత క్రిస్టియన్ అట్మాస్ఫియర్ మన దగ్గర లేదు. ఆ లేదు కనుక మనకు వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా, కేరళ వాళ్ళు ఆ క్రిస్టియన్ అట్మాస్ఫియర్ని సొంతం చేసుకున్నట్టుగా మన జనాలు అంత సొంతం చేసుకోలేరు. ఓన్లీ పార్ట్ ఆఫ్ మ్యాటర్ క్రిస్టియానిటీ అయితే పర్వాలేదు, కానీ టోటల్గా అట్మాస్ఫియర్ ఎంత క్రిస్టియానిటీ అట్మాస్ఫియర్ అంటే మన వాళ్ళు కాస్త అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. సో ఆ దాన్ని ఎంత మలిచారు, మన నేటివిటీకి ఎంత తేడా తీసుకొచ్చారు, మన నేటివిటీకి కంఫర్టబుల్గా ఏం మార్పులు చేశారు, ఏం చేర్పులు చేశారు చూడాలి. అవన్నీ బాగా చేసి ఉంటారని నమ్ముతున్నాను. ఎందుకంటే అంత పెద్ద సినిమా చేసేటప్పుడు అజాగ్రత్తగా మనకు తోచేంత మాత్రం వాళ్ళకి తోయిదా, ఖచ్చితంగా తీసే ఉంటారు. ఆ జాగ్రత్త తీసుకుని చేసి ఉంటారు అని నేను ఆశిస్తున్నా. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా అది పెద్ద సినిమా, పెద్ద హిట్ అవుద్ది. కాదు తీసుకోకుండా అదే క్రిస్టియన్ అట్మాస్ఫియర్లోనే వాళ్ళు తమిళ మలయాళంలో తీసినట్టే మనం తీస్తే మాత్రం కొంచెం ఫ్యాక్టు. ఎందుకంటే మనం చాలా గతంలో కూడా చాలా సినిమాలు టోటల్ క్రిస్టియన్ అట్మాస్ఫియర్ తోటి తీసిన సినిమాలు ఒక లెవెల్కే, అది పూర్తిగా జనాలు అందరిలోకి తోచుకెళ్ళింది కాదు. ఇక మన నేచురల్ అట్మాస్ఫియర్ అది. అక్కడ కేరళలో ఉన్నంత క్రిస్టియన్ అట్మాస్ఫియర్ మనకు లేదు. ఆ జాగ్రఫికల్ సిస్టమ్ అక్కడ ఉండడం మనకు లేదు. లేదు కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎంతవరకు ఉండాలి. బట్ ఎంతవరకు మార్చారో తెలియదు, అది లెట్ అస్ సీ. పేరైతే లూసిఫర్ అని పెట్టకుండా గాడ్ ఫాదర్ పెట్టారు, మంచి మాట, మంచి టైటిల్ పెట్టారు. అదే లూసిఫర్ అంటే మళ్ళీ వేరుగా ఉండేది క్రిస్టియన్ పేరు పెట్టకుండా. అంటే క్రిస్టియన్ పేరు పెట్టడం తప్పని కదా, నేనంటే మలయాళానికి ఓకే. అక్కడ మలయాళంలో టోటల్గా అట్మాస్ఫియరే ఎక్కువ క్రిస్టియానిటీ కనుక అక్కడ చెల్లుబాటు అవుతుంది. మనకి ఇక్కడ అంత చెల్లుబాటు కాదు, మనకు అదొక పార్టీ కానీ మొత్తం ఎక్కువ అంత ఇదిగా లేదు కనుక. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్పులు చేయాలి, చేసి ఉంటారని ఆశిస్తున్నాం.
చేస్తే గ్యారంటీగా పెద్ద. ఇప్పుడు ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ ప్లస్ అవుతారు అనుకుంటారా మీరు? ఏం ప్లస్ క్యారెక్టర్ బట్టి అంటే అంటే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఒక వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ కాబట్టి ఆ ఇమేజ్ అనేది ఏంటంటే సినిమాకి ప్లస్ అవుద్ది అనుకుంటారా? ఏం ప్లస్ అనేది కథ బాగుంటే ప్లస్ అమ్మా. ఇప్పుడు ఆచార్య ఇద్దరు ఇద్దరు టాప్ స్టార్స్, ఏముంది కంటెంట్ బాగాలేకపోతే అయ్యేమి సల్మాన్ ఖాన్ ఉండటం వల్ల ఊడి పొడుస్తుందని నేనేమో ఎదురు చూడలేదు. సల్మాన్ ఖాన్ ఉండటం వల్ల ఏదో అది చిరంజీవి కంటెంట్, ఆయన చిరంజీవి ఎలా ఉన్నాడు ఎలా చేశాడు కంటెంట్ బాగుంది, దాన్ని బట్టి వీళ్ళంతా అడిషనే. వీళ్ళని బట్టి సల్మాన్ ఖాన్ బట్టి ఆ సినిమా ఏదో ఒక పుష్ వస్తుందనో, రిలీజ్ అయినాక సినిమాలో క్యారెక్టర్ సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ బాగుంటే అది యాడ్ అవుద్ది, అబ్బా సల్మాన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది కదా సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది అని అడిషన్ అవుతుంది తప్పితే అది ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్కి పెద్ద సల్మాన్ ఖాన్ వల్ల ఏదో పెద్ద స్పెషల్గా ఊడబడుద్దని నేనే నమ్మను. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అనగానే ఎక్కబడే ఆడియన్స్ మనకు అంతగా ఉన్నారని, ఎక్కడ ఓల్డ్ సిటీలో ఎక్కడ తప్పితే పెద్దగా దేశం అంతా రాష్ట్రం అంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో సల్మాన్ ఖాన్ అని ఎక్కబడే అంత ఫాలోయింగ్ ఏమీ సల్మాన్ ఖాన్ మన దగ్గర ఉన్నంత అక్కడ ఉండదు కానీ మన దగ్గర అంతగా ఉన్న దాఖలాలు లేవు. బట్ సల్మాన్ ఖాన్ ఇస్ స్టార్, నో ప్రాబ్లం. అది రిలీజ్ అయినాకే అతను ఉపయోగపడతాడు కానీ రిలీజ్ ముందు అతనే ఉపయోగపడ్డు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.